మధ్యమానేరు ప్రాజెక్టు భూములు కోల్పోయిన భూ నిర్వాసితుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేరలేదని బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ ముంపు గ్రామాల ప్రజలు ఇండ్ల పునాదులపై నిర్మించిన జలాశయం వల్ల ప్రజలు ఉపాధి కోల్పోయారని వారి సమస్యలను మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబు పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధి కోల్పోయిన గ్రామ ప్రజలను ప్రభుత్వం ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు కావస్తున్నా ఎక్కడికక్కడ 10 గ్రామాలలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని భారతీయ జనతా పార్టీ మరి వేములవాడ అర్బన్ శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు సిగ్గుచేటు మధ్యమానేరు పరిధిలో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువరాజు, సిరిసిల్ల శాసనసభ్యులు మంత్రి కేటి రామారావు గారు ఉన్నారు. ఈరోజు రాష్ట్రమంతా ఏమో చేస్తాం, పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం, ప్రపంచంలోనే తెలంగాణ అగ్రగామిగా చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ఈ జిల్లా మంత్రివర్యులు కేటి రామారావు గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కూట్లే రాయిది ఏనోటట ఏట్లే రాయిదిస్తాడంట. నీ జిల్లాలో నీ పక్కనే మధ్యమానేరు ప్రాజెక్టులో 10 గ్రామాలు పూర్తిగా ముంపున గురైనాయి. అది చింతల్టాన్ అయితేనేమి, చీర్లవంచ, అనుపురం, కొడుమంజ, రుద్రవరం, షాబాష్ పల్లె, అది నీలోజిపల్లె, కొదురుపాక, ఇంకా ఇతర కొన్ని సంఖ్యపల్లి, ఆరపల్లి గ్రామాలు ముంపున గురై ఇక్కడ ఉన్నటువంటి మా రైతన్నలు అన్నదమ్ములందరూ అరిగోస పడతా ఉన్నారు. భూములు కాదా, మేమంతా తెలంగాణ బిడ్డలేము కదా, మా పక్కనే 30 కిలోమీటర్ల దూరంలో 12 లక్షలు ఇస్తావు, ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు 2 లక్షల 10 వేలు ఇస్తావు, ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీకు ఏమైనా నిజంగా తెలంగాణ ప్రజలందరి మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీ మనసు మార్చుకొని ఈ ప్రజా సమస్యలు, అందులో ముఖ్యంగా త్యాగధనుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ దుర్మార్గం, ఇలా నిజంగా అబద్ధాల ముఖ్యమంత్రి ఎవడైనా ఈ దేశంలో ఉన్నాడంటే కేసీఆర్. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయం ముందొచ్చి నేను ముంపు గ్రామాల ప్రజలను నా కడుపులో పెట్టుకుంటా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేసింది, నేను 5 లక్షల 4 వేల డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏం పాపం చేసినాం ఇక్కడ మల్లన్న సాగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్మానేరు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వు, కనీసం ఉపాధి చూపించండి. 12 వేల కుటుంబాల రోడ్డున పడ్డాం. ఈ కొదురుపాక నుంచి మరి అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని చెప్పేసి ప్రపోజ్ చేసినాం. కానీ ఈ మంత్రివర్యులు, ఈ శాసనసభ్యులు పెడచెవిన పెడతారు, వాళ్ళ మనసుకి ఎక్కదు, వాళ్ళు ఇష్టం వచ్చినా పనిచేస్తారు, తప్పితే త్యాగధనులకు ఉపాధి చూపించే ఆలోచన లేదు. ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టండి, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఒక ఇండస్ట్రియల్ బ్యాంక్ పెడితే ఊరూరుకున్నటువంటి 200 మంది, 300 మంది, 500 మంది మా చదువుకున్నటువంటి యువకులు ఉన్నారు. ఇలా నిజంగా సిగ్గేస్తుంది మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు.